రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం హరించివేస్తోందని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుదిబండగా మారిందని విమర్శించారు. గురువారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బలమైన కేంద్రం బలహీనమైనది రాష్ట్రాలనేది కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత సిద్ధాంతమని విమర్శించారు. రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి కేంద్రం వసూలు చేస్తున్నదని, రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ రకరకాల ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇక నుంచైనా మానుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంతో పాటు స్వాతంత్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్గా ఎదుగుతుంటే మనం ఇంకా కులం మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతపిచ్చి తప్ప వేరే చర్చే లేదని విమర్శించారు. ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎన్సీవై తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.